బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. మేము అమరావతి ప్రాంతం నుంచి వచ్చాము. 6 ఎకరాలు భూమి ఇచ్చి ఇవాళ మా పిల్లల మొహంలో ఒక మొహం పెట్టి వాళ్ళ తాతల తండ్రులు ఇచ్చిన పొలం మేము మీకు ఇయ్యలేకపోయాం, మిమ్మల్ని అన్యాయం చేశాము అని వాళ్ళ మొహాల్లో ఒక చూడలేక ఆ బాధతోటి మేము ఎప్పుడు ఒక కిలోమీటర్ నడవాలంటేనే ఏదో ఒక 1000 కిలోని ఆశ్రయించే వాళ్ళం. ఇవాళ ఇన్ని 1000 కిలోమీటర్లైనా నడవడానికి సిద్ధపడి వస్తే మాకు ఒళ్ళు బలిసిందని గో బ్యాక్ అని మీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతున్నారు. పోయినసారి పాదయాత్రలో కూడా వీళ్ళకి ఎంతో మైలేజ్ వచ్చింది, వీళ్ళనే అందరూ ఆదరిస్తున్నారు. అమరావతి అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. ఇలా మనం కూడా వ్యతిరేకత ఉంది అననే ఒక భావన అనేది తెలియజేయకపోతే మనం పూర్తిగా భ్రష్టుపట్టి పోతాము అని ఈ పార్టీల యొక్క ఆలోచనతో, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనతో అవాకులు చవాకులు పేల్తా గోబ్యాక్ గోబ్యాక్ అని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా తిరిగే హక్కు అందరికీ ఉంది. మీ ఒక్కడికే ఏం కాదు, మేము రాష్ట్రం అంతా తిరగొచ్చు. అదే విధంగా మేము కనుక అడ్డుకోదలుచుకుంటే మీ అందరు సచివాలయానికి ఎలా వచ్చేవాళ్ళు, అసెంబ్లీలో పరిపాలన ఎలా చేసేవాళ్ళు, లేకపోతే కోర్టులకు ఎలా వచ్చేవాళ్ళు. మీలాగా విచక్షణ జ్ఞానం కోల్పోయి మేము మాట్లాడటం లేదు. మీరు చేసిన పనికి ఇవాళ మాట మాట్లాడుతున్నాం. 3 సంవత్సరాల నుంచి 3 రాజధానులు ముద్దు అన్నాడు. ఎక్కడైనా ఒక్క సెంటు భూమి డెవలప్ చేసి 3 రాజధానులకి మరి కర్నూలులో ఏమన్నా చేసావా, లేకపోతే వైజాగ్లో ఏమన్నా చేసావా? ఇవన్నీ ఏమి చేయకుండా ఇవాళ మందబలంతో మేమేదో కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళ చేత మేము ఉద్యమం చేయిస్తున్నాం, మీ మీద వ్యతిరేకత చేస్తున్నాను. మీరు అంతకు మించి ఒక్క అడుగు కనుక ముందుకేస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చింది అనే అవగాహన తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మంత్రులు మీ స్వలాభం కోసం చేసే పనులు చేస్తున్నారు. కానీ మీరు చేసేదల్లా ప్రభుత్వానికి నష్టమే కలిగింది. అది తెలుసుకొని కనుక మసులుకుంటే బాగుంటుంది. మా మీద రాళ్ళేసినా అవి మేము పూల్లాగా స్వీకరించి తిరిగి రాయేసే ప్రయత్నం కూడా చెయ్యము. అట్లా అహింస మార్గం గాంధేయ మార్గంతో మేము ఇవాళ ఇన్ని రోజులు ఉద్యమం చేశాము, ఇంకా అదే పందాలో మేము చేస్తాము. మీరు ఎన్ని చేయాలని చూసినా కానీ మేము ఎక్కడ మాకు మేము మీ మీద ఎటువంటి అవాకులు చవాకులు పేలటలేదు. మీరు మాట్లాడిన మాట మా మనసులో బాధిస్తున్నా కానీ ఆ బాధను దిగమింగుకొని ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి, పాదయాత్ర ముందుకు కొనసాగించాలి అనే ఆవేదంతో మేము ఇలా పాదయాత్ర చేస్తున్నాం. కానీ మాకేం ఒళ్ళు బలవలేదు. లేకపోతే చంద్రబాబు బినామీలు అని అంటున్నారు, కమ్మకులం అంటున్నారు. కమ్మకులం ఓట్లన్నీ మాకు వద్దు అని చెప్పి బ్యాన్ చేసి ఖమ్మం మంత్రులు కానీ ఖమ్మం ఎమ్మెల్యేలు కానీ మాకు వద్దు అని చెప్పి ఒక్కసారి పక్కకు తప్పించి చూడు, నువ్వు ఎక్కడుంటావో నీకే తెలుసుద్ది. ఖమ్మ 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 అంటున్నావు, మా కులం చూడమన్నావు కులాలు చిచ్చు పెడుతున్నావు, మతం చూడమన్నావు మతాలు ప్రాతిపదిక చేస్తున్నావు, ప్రాంతాలు చూడమన్నావు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నావు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని చరిత్రలో ప్రపంచంలో కూడా ఎక్కడో చూసి ఉండరేమో. అలాంటి పనులు చేస్తా చరిత్రలో చిరస్థాయిగా తొగ్లకు హిట్లరు ముసోలియా కంటే కూడా నేనే ఎక్కువ, జగననే ఎక్కువ, అతనే ఎక్కువ అని చెప్పేసి నీకు నువ్వు అపహాసు పాలు చేసుకోవడానికి ఇది ఒక నాందిగా చేస్తున్నావు. కాకపోతే మేము నిజమైన రైతులు, నిజమైన పాదయాత్ర. మేము ఎన్నోసార్లు మీకు సవాళ్ళు వేసాము, మీరు మా దగ్గరకు రండి, మేము నిజమైన రైతులమా కాదా అని మేము ప్రూఫులు పట్టుకొని మేము ఎంత ఇచ్చాము అని చెప్పి ఇవాళ వరకు కూడా మా ఆధార్ కార్డులు పెట్టుకొని మేము ఎంత ల్యాండ్ ఇచ్చామో కూడా మా దగ్గర పెట్టుకొని తిరుగుతున్నాము. ఆ వచ్చే దమ్ము ధైర్యం మీకు లేదు. మీరు ఫేక్ పనులు చేసి మమ్మల్ని ఫేక్ ఫేక్ అంటున్నారు. నిజంగా ఫేక్ మంత్రులు మీరు, ఫేక్ నాయకులు మీరు, జనాన్ని మభ్య పెడుతున్నారు. ఆ మభ్య పెట్టడం మీ వల్ల కావడం లేదు. వాళ్ళల్లో కూడా వ్యతిరేకత మొదలైంది, మీ పతనానికి నాంది మొదలైంది. ఆ పతనం అనేది కూడా అమరావతితోటే మొదలవుతుంది. బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్.